డాడీ అలా ఏం చేసేవారు అది అంటే చిరంజీవి గారి పోస్టర్లో డోర్ మీద అంటించుకొని అవి చిరిగిపోతున్నాయని చెప్పి మా మామతో గొడవ పడేవారంట. అంటే అలాంటి విని విని ఆయన గురించి అలా పెరిగిన మేము ఇప్పుడు ఆయన్ని డైరెక్ట్గా చూడడానికి వెళ్తుంటే ఏదో ఒక తెలియని హై ఉంది. ఫస్ట్ టైం ఆయన్ని లైవ్లో ఆ పోస్టర్ల మీద నుంచి లైవ్లో ఉండడం చూస్తున్నాం. చిరంజీవి గారు సినిమాలు చూసుకుంటూ చాలా ఎక్సైట్మెంట్ అయిన వాళ్ళు అన్నమాట. ఈరోజు డైరెక్ట్గా చిరంజీవి గారిని కలవడానికి ఈరోజు పిలిచారు మమ్మల్ని అందరినీ కమిటీ వాళ్ళందరినీ కూడా చాలా ప్రౌడ్గా ఉంది. అసలు ఈ అవకాశాలు కల్పించినటువంటి నిజంగా మా నిహారిక మేనమ్ గారికి మా ప్రొడక్షన్ టీమ్కి అందరికీ కూడా మీరు రుణపడి ఉందని చెప్పి నిజంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. చాలా హ్యాపీగా ఉంది. అంటే కమిటీ కుర్రోళ్ళు అందరినీ చిరంజీవి గారు పిలవడం, ఆయన పర్సనల్గా సినిమా చూసి అప్రిషియేట్ చేయడం, ఇంకా మాటల్లో చెప్పలేని ఫీలింగ్ ఇదంతా. ఎవరినైతే కలవాలనుకుంటున్నామో ఫస్ట్ సినిమా చేసి ఈ రోజున ఆయన దగ్గర నుంచి కాల్ వచ్చి మనందరూ అక్కడికి వెళ్ళబోతున్నాం. నిజమైన ప్రయాణం మనకి ఈ రోజే మొదలైంది, ఇప్పుడే మొదలైంది. అందరం వెళ్తాకి రెడీగా ఉన్నారా? చాలా బాగా చేశారు. కొంచెం కంగ్రాచులేషన్స్. ఫ్రెషర్స్ ఉన్నారు అందరూ, కొత్త కూర ఎలా చేస్తున్నారు. రాను రాను రాను, నాచురల్గా ఉన్నాయి ప్రతి సీన్లో.